కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు లక్ష ఎకరాలకు నీరు అందించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టులపై లక్ష కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని చెబుతున్నారని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపం ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందని వివరించారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డలో దెబ్బతిన్న పిల్లర్లను పరిశీలించారు. అందులోని లోపాలపై ఇంజనీరింగ్ నిపుణులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీల్లో లోపాల కారణంగా నీరు ఉండడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 2 లక్షల కోట్ల వ్యయం అవుతుందన్నారు. పదమూడు తారీఖు నాడు ఇతర కార్యక్రమాలు ఉంటే మీరు నిర్ణయించిన తారీఖు నాడు అఖిల పక్షం అందరము అక్కడికి వెళ్దాము, పత్రికల వాళ్ళని తీసుకెళ్దాము. అక్కడ జరుగుతున్న పరిణామాలు, నిర్మాణంలో లోపాలను, దాని మీద తీసుకోవాల్సిన చర్యల్ని ప్రజల సమక్షంలోనే, ప్రజాకోర్టులోనే చర్చించుకుందామని రమ్మని చెప్పినాము. మీరు రాలేదు, రాకపోను, శాసనసభలో చర్చకు కూడా మీరు రాలేదు. శాసనసభలో జరిగిన చర్చలో మీరు పాల్గొనలేదు. శాసనసభకే మీరు రావడానికి కాలు విరిగిందనే ఒక నెపాన్ని అడ్డం పెట్టుకున్నారు. కాలు విరిగిన చంద్రశేఖరరావు ఈరోజు నల్గొండకు పోయిండు. నేను అడుగుతున్నాయా, శాసనసభ దగ్గరుందా, నల్గొండ జిల్లా దగ్గరుందా? నల్గొండకి వెళ్ళి బహిరంగ సభలో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రశేఖరరావు. సానుభూతి పొందడానికి మీరు దవాఖానలు ఉన్నప్పుడు మేమందరం వచ్చినాం, సానుభూతి చూపించినాం. సానుభూతి చూపించాల్సిన సందర్భంలో ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మేమందరం సానుభూతి చూపించినాం.